ఫ్రెండ్స్, ఈరోజు మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ద్వారా రీఛార్జ్ అమౌంట్ను ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు చేయాల్సింది ప్లేస్టోర్కి వెళ్దాం. అందులో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ను మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే క్విక్ యాడ్స్. ఫ్రెండ్స్, దీన్ని ముందుగా ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ అయిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో అవన్నీ సరిగ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని. ఇక్కడ ఇచ్చే ప్రతి డీటెయిల్స్ని కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మనం సైన్అప్ చేద్దాం. మీ యొక్క ఫుల్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ముందుగా డేట్ ఆఫ్ ఇయర్ని సెలెక్ట్ చేద్దాం. డేట్ ఆఫ్ మంత్ అండ్ డేట్. సెట్ అనేది చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా జెండర్ అని చూపించాడు కదా, మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీ పిన్ నంబర్ కూడా, అంటే పిన్ కోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పిన్ కోడ్ నంబర్ కూడా ఎంట్రీ చేసి సైన్ అప్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఫిల్ అయిన తర్వాత మీ మొబైల్ నంబర్, అంటే ఇంతకుముందు ఇచ్చాం కదా నంబర్, ఆ నంబర్ని ఒకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఏదైతే మీ నంబరు ఇచ్చారో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేశాక సైన్ ఇన్ ఉంది కదా ఫ్రెండ్స్, దానిని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యాప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ వాలెట్లో పాయింట్స్ 0 అని చూపిస్తుంది. మీ మొబైల్ నంబర్ నుంచి ఒక ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ కాల్ చేద్దాం. ఇప్పుడు నేను కాల్ని రిసీవ్ చేశాను, వెంటనే నాకు ఒక యాడ్ చూపిస్తుంది ఇక్కడ. మనం పూర్తిగా చూడాల్సి ఉంటుంది. దాన్ని మనం స్కిప్ చేయకుండా 30 సెకండ్స్, 1 మినిట్ ఉంటుందిగా ఫ్రెండ్స్. ఆ విధంగా ఈ యాడ్ని మనం పూర్తిగా చూసినట్లయితే మీ వాలెట్లో ఈ విధంగా 25 పాయింట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, మీకు యాడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ యాప్ని ఉపయోగించే సమయంలో 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ది, మీ మొబైల్ డేటా అనేది ఆన్లో ఉండాలి. 2వది, క్విక్ యాడ్ యాప్ని మీరు ఓపెన్ చేసి దీనిని మినిమైజ్ చేసుకోవాలి. అంటే ఈ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉండాలి. అప్పుడు మీరు మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ కానీ అవుట్ గోయింగ్ కాల్స్కు మీకు వీడియో డిస్ప్లే అవుతుంది. ఈ వచ్చే వీడియోని మీరు పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ 2 విషయాలు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేను చాలా అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ కాల్స్ చేశాను కాబట్టి నా వాలెట్లో 22 పాయింట్స్ అనేటి అమౌంట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా నంబర్కి రీఛార్జ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ పైన 3 డాట్స్ చూపిస్తున్నాడు కదా, ఆ 3 డాట్స్ని మనం క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. రీఛార్జ్ టైప్ అని ఇచ్చాడు కదా ఫ్రెండ్స్, పోస్ట్ పెయిడా లేదా ప్రీపెయిడా. మనం ప్రీపెయిడ్ చేస్తున్నాం కాబట్టి ప్రీపెయిడ్ సెలెక్ట్ చేశాను. ఏ నెంబర్కి అయితే మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ని కూడా మీరు సరిగ్గా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నంబర్ ఇచ్చిన తర్వాత మీ ఆపరేటర్, అంటే మీ నెట్వర్క్ ఏంటిదో కూడా, దాన్ని కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్,
ఐడియా అయితే ఐడియా, వోడాఫోన్ అయితే వోడాఫోన్, ఇలా మీరు దేనికైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సర్కిల్, సర్కిల్ అని ఇచ్చారు కదా ఫ్రెండ్స్, మనది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాబట్టి మనం అందులో మనం ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపించాడు కదా, ఇందులో ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు, సో మన దగ్గర 22 ఉన్నాయి కాబట్టి 10 రూపీస్తోని నేను రీఛార్జ్ చేస్తున్నాను. కింద రీఛార్జ్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేయండి. ఈ విధంగా ఏ నెంబర్కి అయితే మనం 10 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నామో దానికి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఇంతకుముందు నా వాలెట్లో 22 రూపీస్ ఉండేవి, ఇప్పుడు 12 రూపీస్కి వచ్చేసింది. ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, 10 DR అని ఉంది కదా, అది మనం 10 రూపీస్ రీఛార్జ్ చేసినట్టు మనకు డిస్ప్లేలో చూపిస్తుంది ఇక్కడ. ఈ విధంగా మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్, అవుట్ గోయింగ్ కాల్స్ ద్వారా, వచ్చిన వీడియోను పూర్తిగా చూడడం ద్వారా మీ క్విక్ యాడ్లో పాయింట్స్ రూపంలో లేదా అమౌంట్ రూపంలో యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు రీఛార్జ్ అమౌంట్ను సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్.